हेलो विंकोड पार्टनर सब्सक्राइबर्स, गुड मॉर्निंग टू एवरीवन। सो मी अंदर की एंटे इप्पटिदाका विंकोड पार्टनर तेलुगु चैनल नुंची चाला अंटे चाला कंटेंट अयिते वच्चिंदी इंट्रोडक्शन की संबंधी बेसिक्स की संबंधी। अदे विधंगा मनकि एंटंटे चाला वरकु क्लासेस कूडा मनकि टेलीग्राम लो जरुगुता उन्नायि। सो ई रोजु सेशन वच्चेसरिकि नेनु मीकु तीसुकोबोयेदि एंटंटे असलु హ్యాకర్ అవ్వాలి అంటే డార్క్ సైకాలజీ గురించి ఎందుకు నేర్చుకోవాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంది. సో ఆ క్వశ్చన్ మార్క్ని నేను క్లియర్ చేద్దామని చెప్పేసి ఈరోజు నేను ఈ వీడియో యూట్యూబ్లో అవుట్ చేస్తున్నాను. సో డార్క్ సైకాలజీ అంటే ఏంటి, హ్యాకర్స్ డార్క్ సైకాలజీ గురించి ఎందుకు నేర్చుకోవాలి, ఎప్పుడైనా ఒక హ్యాకర్ కావాలి అంటే స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పేసి మీకు చాలామంది అయితే చెప్తూ ఉంటారు, రైట్? సో ఈ స్కిల్స్లలో డార్క్ సైకాలజీ స్కిల్ అనేది కూడా ఇంపార్టెంట్. డార్క్ సైకాలజీ స్కిల్ ఏంటి బ్రో అంటే, ఎప్పుడైనా ఒక మనిషిని మ్యానిపులేట్ చేసేటప్పుడు ఆ మనిషి ఆలోచన విధానాన్ని కానీ, వాడికి ఇష్టాయిష్టాలు కానీ, వాడితో కమ్యూనికేషన్ చేసేటప్పుడు కానీ, సో ఇలాంటప్పుడు ఏంటి అంటే వాడు ఎలా మూవ్ అవుతాడో దాన్ని బట్టేసి మనం ఏం చేస్తాం అంటే ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు మనకేంటి అంటే బ్లాక్ హెడ్ హ్యాకర్స్ అనేవాళ్ళు ఫోన్ చేసి, సార్ మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు మాకు ఓటీపీ చెప్పాలి అని చెప్తూ ఉంటారు కదా. సో అట్లా ఎందుకు చెప్తూ ఉంటారు, ఎలా అంటే మీరు ఒకవేళ నమ్మలేదనుకోండి, అయ్యా మేము బ్యాంక్ వచ్చి చేసుకుంటాము అంటే నమ్మకపోతే వాళ్ళు ఏంటి మిమ్మల్ని నమ్మించే ప్రాసెస్లో ఉంటారు. ఎలా నమ్మిస్తారు, మీకు ఇష్టాయిష్టాలు తెలుసుకొని, లేదంటే మీకు పని తగ్గుతుందని చెప్పడమో, లేకపోతే ఇంకొకటి చెప్పడమో, ఇలా చేసేసి మీతో కమ్యూనికేట్ అయ్యి మిమ్మల్ని ఆ లింక్ క్లిక్ చేయించడమో, అప్లికేషన్ ఇన్స్టాల్ చేయించడమో, లేకపోతే ఆ వెబ్సైట్ ఓపెన్ చేయించడమో, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఈ డార్క్ సైకాలజీలో కూడా ఏంటి అంటే ఒక మనిషి రిజెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసేలాగా ఎలా మాట్లాడాలి, ఎలా ఫర్దర్గా స్టెప్ తీసుకోవాలి, ఎలా ఫర్దర్గా అతనితో మాట్లాడిచ్చి వైరస్ని ఇన్స్టాల్ చేయించాలి. సో ఇవన్నీ బ్లాక్ హెడ్ హ్యాకర్స్ అనేవాళ్ళు డార్క్ సైకాలజీలో ఎక్స్పర్ట్ అయి ఉంటారు. బట్ యాజ్ ఎ ఎథికల్ హ్యాకర్గా, యాజ్ ఎ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్గా ఈ డార్క్ సైకాలజీ గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనం ఫర్దర్ సెషన్స్లలో డార్క్ సైకాలజీ అంటే ఏంటి, సో దానివల్ల మనకి ఉపయోగాలు ఏంటి, స్టెప్ బై స్టెప్ చాప్టర్ వైజ్గా మనం ఏంటి అంటే కొన్ని వీడియోస్లో డార్క్ సైకాలజీ కంప్లీట్ చేద్దాం, ఓకేనా? సో కంటెంట్ నచ్చితే కనుక వింకోడ్ పార్ట్నర్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో చూసి మీరు బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకుంటే చాలు, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ మనకి ఛానల్లో వీడియోస్ అనేవి మేము డిలీట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అలానే డిలీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరంతా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటే వచ్చిన వీడియోని వెంటనే చూసి లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి. మీకు ఏదన్నా అన్నా నాకు ఇలా చెప్పన్నా అనిపించిందంటే కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ, బాయ్.